ప్రభుత్వ సహకారంతో సొసైటీని బలోపేతం చేస్తూ రైతుల సహకారంతో ముందుకు పోతున్నామని తెలిపారు పిఎస్సిఎస్ చైర్మన్ తన్నీరు బాబురావు. ఈరోజు ముస్తాబాద్ మండలం పోతికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేడిసిసి బ్యాంకు సహకారంతో సొసైటీ పరిధిలోని తెర్లుమద్ది, పోతికల్, బదనకల్, రామరెడ్డిపల్లె, గన్నవారిపల్లె గ్రామాలకు చెందిన రైతులకు 1,62,00,000 రూపాయల రుణాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, డైరెక్టర్లు గన్నె నరసింహులు, సురభి మాధవరావు, కుర్ర కీర్తన, బాలమల్లయ్య, వెంకటరెడ్డి, సతీష్ చంద్రరావు, సిఇఓ కృష్ణ, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. బాగా సహకరించింది నాకు. మళ్ళీ నచ్చి కూడా మళ్ళీ ఈసారి కూడా నేను మళ్ళీ ఇంటనే గోల్డ్ లోన్ తీసుకుంటున్నాను. మస్తుగా లాభం ఇచ్చింది, మంచిగా బాగా కూడా తీసుకున్నా, మళ్ళీ కొత్తగా మళ్ళీ తీసుకుంటున్నాను, మంచిగానే అనిపించింది. పందనకల్, తెలుగుమతి, గన్నవారిపల్లి, మూయినకుంట మొదలకు గ్రామాలకు చెందినటువంటి రైతులకు పోతికల్ సింగిల్ విండో ద్వారా డైరీ మరియు గొర్రెల పెంపకం గురించి 1,65,00,000 రుణాలను ఇప్పుడు చెక్కుల రూపకంగా మా పాలక వర్గం చేతుల మీదుగా, మా సిబ్బంది చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరి రైతులందరికీ దాదాపు ఇప్పటి వరకు మేము 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఈ యొక్క డైరీ మరి షీట్ మీద రైతులందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా సక్రమంగా వాయిదాలు 6 నెలలకోసారి చెల్లిస్తున్నారు కాబట్టి మనం ఇంకా చాలామంది రైతులకు ఈ లోన్లు ఇవ్వగలుగుతున్నాం. ఇక ముందు కూడా మీరు సక్రమంగా మీ యొక్క వాయిదాలను చెల్లించినట్టయితే ఇంకా 100 మంది రైతులకు కూడా ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి మాకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 60 పైసల వడ్డీకి మీకు ఎవరు ఇచ్చేటువంటి ఏ బ్యాంక్ కూడా మీకు ఈ సదుపాయం ఉండదు. ఒక కోఆపరేటివ్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మనం కేడిసిసి బ్యాంక్ సహకారంతో, టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారి సహకారంతో, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి సహకారంతో, వినోద్ కుమార్ గారి సహకారంతో ఇన్ని కార్యక్రమాలు మేము దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. మా పాలకవర్గం కూడా అన్ని వేళల అహర్నిశలు రైతుల పట్ల నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు కాబట్టి నేను ఈ విధంగా చేయడానికి సాధ్యమవుతుంది. ఇంకొక కొత్త 2 కోట్ల రూపాయలు అంటే నాబార్డ్ సహకారంతో కానివ్వండి, రైతులకు ఎవరైనా క్రాప్ లోన్ తీసుకొని ఎల్టీ లోన్ తీసుకున్నట్టుంటే అదనంగా ఇంకొక 2 లక్షలు కావాలంటే కూడా మేము ఇవ్వడానికి అదొక కొత్త స్కీమ్ వచ్చింది. ఇప్పుడు మా పాలకవర్గం మీటింగ్ ఉన్నది, అందరూ డిస్కస్ చేస్తాం. అట్లే తక్కువ వడ్డీకి అంటే 10% వడ్డీకే ఈ సదుపాయాన్ని మేము కల్పించబోతున్నాం. ఒకవేళ ద్విచక్ర వాహనాలు కూడా కావాలంటే కూడా ఇంతకుముందు 14%, 15% ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈ 10% వడ్డీకే మేము ఇవ్వడానికి 1-2 కోట్ల రూపాయలు ప్రతి సంఘానికి కేటాయించారు. అవి కూడా అతి త్వరలో మీకు మేము ముందు పెడతాం. కాబట్టి ఎవరైనా కావాలంటే కూడా ఆ లోన్లు కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మాకున్నటువంటి 8 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 క్వింటాల ధాన్యాన్ని సేకరించి 16 కోట్ల రూపాయలను ప్రతి రైతు ఖాతాలో మా కోఆపరేటివ్ సొసైటీ పోతికల్ జమ చేయడం జరిగింది. మీకు యూరియా కానీ, దుక్కి మందు కానీ, కాంప్లెక్స్ కానీ అన్ని గోదాములల్లా సిద్ధంగా పెట్టినాం. మీరు ఎక్కడ కూడా యూరియా కోసం కానీ దేనికోసం కానీ ఇబ్బంది పడద్దు. కాబట్టి మా అందరికీ మీ పూర్తి సహాయ సహకారాలు ఎప్పట్లాగా అందించండి. ఇప్పుడు దాదాపు 20 కోట్ల టర్నోవర్తో మన పోతికల్ సహకార సంఘం ముందంజలో నడుస్తుంది. ఇప్పటికి కూడా మనది ఏ గ్రేడ్లోనే ఉంది, ఇక ముందు కూడా ఏ గ్రేడ్ తప్పకుండా మనందరి కృషి, మీ రైతన్నలు మాకు అందిస్తున్నటువంటి సహాయంతోనే ఇప్పటికి కూడా ఏ గ్రేడ్తోనే ముందుకు సాగుతాం. దీనికి మా సిబ్బంది, మా పాలకవర్గం అందరూ కూడా నాకు అహర్నిశలు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అతి త్వరలో 11వ తారీఖు నాడు ఢిల్లీలో కూడా ఒక మీటింగు జరగబోతుంది సెంట్రల్ కోఆపరేటివ్ మినిస్టర్ గారితో. ఎందుకంటే ఈ పెట్రోల్ బంకుల విషయం చాలా ఇబ్బంది ఉంది, అది కూడా వారి దృష్టికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్ బంకులు కూడా త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే 120 రూపాయలు డీజిల్ తీసుకొచ్చి మేము 90 రూపాయలకు అమ్మాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. దానికి కూడా మేము టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారితో చర్చించాం. మా చైర్మన్ బాపన్న గారి ఆధ్వర్యంలో, మా డైరెక్టర్ గారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు గొర్రెలవి డైరీలోను గొర్రెలలోను ఇవ్వడం జరిగింది. అలాగే తెల్లుమద్ది, పోతికలు, బందనకల్లు, మోయినకుంట, రామిరెడ్డిపల్లె, గన్నవారిపల్లె గ్రామాలకు చెందిన రైతులకు డైరీ మరియు గొర్రెలలోను దాదాపుగా 1,60,00,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ సహకారంతో, అలాగే కొండూరు రవీంద్ర అన్న సహకారంతో, మన వినోద్ కుమార్ అన్న సహకారంతో ఎక్కడ కూడా స్టేట్ల తెలంగాణ లెక్కలు లేనటువంటి పనులు మన చైర్మన్ గారు 24 గంటలు రైతుల కోసం
కష్టపడి ఎప్పుడు కూడా ఎనీ టైం మన బ్యాంకులో ఎటువంటి లోన్స్ కానీ క్రాప్ లోన్ కానీ ఈ లోన్లు కానీ ఎల్టీ లోన్లు కానీ ప్రతి లోన్ కూడా రైతుల ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అందరికీ చాకచక్యంగా సార్ తోటి సార్ ఆధ్వర్యంలో సార్ సహకారంతో కేటీఆర్ సహకారంతో బాపన్న గారు దీనికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మా సిబ్బంది కూడా మా బ్యాంక్ సిబ్బంది కూడా అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పనులు ఇలా కేసీఆర్ గారు చేస్తున్నారు రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులు కూడా మాకు ఎంతో సహకారం చేసిండ్రు అందరి సహకారం వల్ల మేము అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చేసినాం లారీలకు కానీ ట్రాన్స్పోర్ట్లు కానీ రైస్ మిల్లర్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం ఇదంతా ఈ కృషి మొత్తం కేసీఆర్ వల్ల జరుగుతున్నది వేరే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు 60 ఏళ్ల పాలన కూడా ఇలాంటి ఎప్పుడు కూడా చేయలేదు అటువంటిది ఇప్పుడు 8 సంవత్సరాల్లో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రైతులు కూడా సహకరించాలి రైతులకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కూడా నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేసి సెంట్రల్ గవర్నమెంట్ బడ్లు కొనకున్నా కదా నేను ధైర్యంగా స్టేట్ గవర్నమెంట్ల కేసీఆర్ గారు 4000 కోట్లు భరించి కూడా రైతులకు మేలు జరిగేటట్టు చేయాలి రైతే దేశానికి వెన్నెముక అన్నటువంటి పదాన్ని ఇయాల నిజంగా కేసీఆర్ గారు నిరూపించారు మనం కూడా కేసీఆర్ గారికి సహకారమండి మళ్ళీ మునుముందు కూడా గవర్నమెంట్ తెచ్చేటట్టు చేసుకోవాలి వేరే పార్టీలు చెప్పిన మాటలు నమ్మొద్దు మనం ఎప్పుడైనా మంచి పనులు చేస్తే చూడాలి ఇయాల రేపు ఎవరైనా పైసలు ఇస్తే లోన్ ఇస్తే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిచ్చిండ్రా వాళ్ళు ఇక్కడికి వెళ్ళిచ్చిండ్రా అంటారు మరి 60 సంవత్సరాల నుంచి ఎవరు ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా మరి అప్పుడు ఎందుకు అనలేదు ఇవ్వకపోతేనేమో ఏం పని చేయలేదు అంటారు చేసినప్పుడేమో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిచ్చిరా అంటారు ఇంట్లోకి వెళ్ళిచ్చుడు గొప్ప కాదు మేధావితనంతో రైతులకు మేలు చేసేది గొప్ప రైతు ఎప్పుడు మేలు జరుగుతుందో మన దేశం కూడా బాగుపడుతుంది